మనం స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఈ అమౌంట్ బ్యాలెన్స్ బ్రాట్ అని వచ్చిన అమౌంట్ మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసే వాళ్ళం కాదు. ఓన్లీ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ మీద మాత్రమే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మోస్ట్ వెల్కమ్ టు డిప్రిసియేషన్ సిరీస్. మన ప్రీవియస్ వీడియోలో స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఒక ప్రాబ్లమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్, అది చూస్తే చాలు మీకు స్ట్రైట్ లైన్ మెథడ్ లో ప్రాబ్లమ్ ఎలా చేయాలో ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి చెక్ చేయండి. సో ఈ రోజు వీడియోలో మీకు డిప్రిసియేషన్ ప్రాబ్లమ్స్ లో సెకండ్ మెథడ్, అది వచ్చేసి రిటర్న్ డౌన్ వాల్యూమ్ మెథడ్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ప్రాబ్లమ్ ఏదే విధంగా చేయాలి, అలాగే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే ఏంటి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఓకే, సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా సైతే మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఎస్, ఇక్కడ డిప్రిషియేషన్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, ఇది సెకండ్ మెథడ్ అనమాట మనకు. ఫస్ట్ మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఓకే, ఇప్పుడు రిటర్న్ డౌన్ వాల్యూమ్ మెథడ్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. రిటర్న్ డౌన్ వాల్యూమ్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అండ్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఎస్, మనం రిటర్న్ డౌన్ వాల్యూమ్ మెథడ్ని డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని అంటాం, అలాగే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఓకేనా, ఏది రాసినా ప్రాబ్లం అయితే లేదు. మీకు ప్రాబ్లంలో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఇచ్చినా, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని మెన్షన్ చేసినా, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని మెన్షన్ చేసినా ఒకే మెథడ్ మీరు కన్విన్స్ కాకండి. సో ఓకే, అలాగే అండర్ దిస్ మెథడ్ ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ ఫిక్స్డ్. ఎస్, మనకి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో ప్రాబ్లం మనకి ఇస్తారు కదా, 10% కానీ, 15% కానీ, 20% కానీ, డిప్రిసియేషన్ పర్సంటేజ్ అనేది అది ఫిక్స్ ఉంటుంది అనమాట ఈ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో. స్ట్రైట్ లైన్ మెథడ్లో కూడా ఫిక్సే ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసి బట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ చార్జ్డ్ ఎవ్రీ ఇయర్ గెట్ రిడ్యూస్డ్ యాజ్ డిప్రిసియేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద అసెట్ అవుట్ స్టాండింగ్ ఇన్ ద బుక్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ఈచ్ ఇయర్. సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫిక్స్ ఉంటుంది, అలాగే స్ట్రైట్ లైన్ మెథడ్లో ఎవ్రీ ఇయర్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ మీద మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం స్ట్రైట్ లైన్ మెథడ్లో. ఈ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో అలా ఉండదు. ఫస్ట్ ఇయర్ ఏదైతే మనము డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి వేసింటామో, నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ లెస్ చేసి తర్వాత ఆ వాల్యూ అసెట్ యొక్క వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ మీద మనం నెక్స్ట్ ఇయర్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట ఈ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో. సో అర్థమవుతుందా? ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ మైనస్ చేసి మిగిలిన బ్యాలెన్స్ అంటుంది కదా అసెట్ది, ఆ వాల్యూ మీద సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం ఈ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో. సో అదే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే. ప్రతి సంవత్సరము అసెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాని మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి ఈ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో. సో ఓకేనా, అండ్ దిస్ ఈస్ నోన్ యాజ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. సో ఓకేనా, మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇప్పుడు మీకు డౌట్ ఉంటుంది ఎలా చేయాలి ప్రాబ్లం అనేది ఈ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన శాంపుల్ ప్రాబ్లం జాగ్రత్తగా గమనించండి. సో ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1 అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఇచ్చాను. ఏంటంటే, శ్రీనివాస్ లిమిటెడ్ పర్చేజ్ ఏ మిషనరీ కాస్టింగ్ ₹2,50,000. ఓకేనా, శ్రీనివాస్ లిమిటెడ్ అనేది అంటే ఒక కంపెనీ మిషనరీ కొనింది ఎంతతో, 2,50,000తో. ఎప్పుడు? ఆన్ 1st July 2011. మీరు డేట్స్ అనేటివి, డేట్స్ కానీ మంత్స్ కానీ అలా ఇయర్స్ కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రాబ్లం చేసేటప్పుడు. అండ్ లేబర్ చార్జెస్ వర్ ₹20,000. అలాగే నేను స్టేట్ లైన్ మీద చెప్పేటప్పుడు చెప్పాను, మనం ఒక అసెట్ కొనిన తర్వాత దానికి ఏమన్నా ఎక్స్పెన్సెస్, ఇన్స్టాలేషన్ చార్జెస్ కానీ, రిపేర్స్ కానీ, కరెక్షన్స్ కానీ, లేబర్ చార్జెస్ కానీ ఏమన్నా వచ్చినట్లయితే ఆ అసెట్ వాల్యూలోకి యాడ్ చేయాలని చెప్పాను కదా, ఇది కూడా యాడ్ చేయాలి. సో ఓకే, అలాగే డిప్రిసియేషన్ ఈ చార్జ్డ్ ఆర్ 10%. ఎస్, డిప్రిసియేషన్ అనేది ప్రతి సంవత్సరం 10%తో చార్జ్ చేయబడుతున్నాడు, ఇది ఫిక్స్డ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రిపేర్ మెషినరీ అకౌంట్ అండర్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఫర్ 4 ఇయర్స్. ఎస్, మీకు ప్రాబ్లంలో ఎగ్జామ్స్లో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అయినా ఇస్తుంటాడు, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అయినా ఇస్తుంటాడు, అలాగే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అయినా ఇస్తుంటాడు, మీరు కన్విన్స్ కాకండి, అన్నీ ఒకటే. ఓకేనా, ఫర్ 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్కి మెషినరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయమంటున్నాడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లాస్ట్ వచ్చేసి ద బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ 31st March every year. ఇది వచ్చేసి లైన్ అనేది ప్రాబ్లంలో లేదు,
నేను లైన్ ఇచ్చాను, ఎందుకంటే మీరు కన్విన్స్ కాకుండా ఇచ్చాను. మీకు ప్రాబ్లంలో బుక్స్ అనేటివి ఎప్పుడు క్లోజ్ చేస్తారో ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోతే మీరు ఏమని రాసుకోవాలి, ఏమని అనుకోవాలి మీరు, యాజ్ ఇట్ ఈస్ ఫినాన్షియల్ పీరియడ్ అని అనుకోవాలి మీరు. ఓకేనా? ఒకవేళ డేట్స్ ఇవ్వకపోతే, ఓకేనా, ఇవ్వలేకపోతే మీరు ఫినాన్షియల్ పీరియడ్ ప్రకారమే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇస్తే దాని ప్రకారమే మూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమి చూడబడుతుంది, ఫస్ట్ మార్చ్ ఎవ్రీ ఇయర్ అంటే ఇది ఫినాన్షియల్ పీరియడ్, ఫస్ట్ ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎండ్ అయిపోతుంది. సో ఓకే, అండర్స్టూడ్? ఎస్, మనకు ప్రాబ్లం అర్థమైంది. సో ఇప్పుడు 4 ఇయర్స్కి మెషినరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయమంటున్నాడు. ఇది ప్రాబ్లం, ఇది మెషినరీ అకౌంట్, డెబిట్, క్రెడిట్, యాజ్ ఇట్ ఈస్గా మనం లెడ్జర్ అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అదే ప్రాసెస్సే ఉంటుంది ఇక్కడ. ఓకేనా? డిప్రిషియేషన్ ప్రాబ్లమ్స్లో. ఓకే, ఇప్పుడు మెషినరీ అనేది ఎప్పుడు కొన్నాం మనము, శ్రీనివాస్ లిమిటెడ్ పర్చేస్ మెషినరీ కాస్టింగ్ 2,50,000 ఆన్ 1 జులై 2011. ఆ డేట్ మీరు ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది, 1 జులై 2011 అని మెన్షన్ చేసుకొని డెబిట్ సైడ్ ఏం రాస్తారు మీరు, స్ట్రైట్ లైన్ మెథడ్ చెప్పేటప్పుడు చెప్పాను, టు బ్యాంక్ అకౌంట్ అని రాసుకోవాలని చెప్పాను. సో బ్యాంక్ అకౌంట్ ఎందుకు రాయాలి, ఏదైనా మనం అసెట్ కొనిన తర్వాత ఎంట్రీ ఏమొస్తుంది, మెషినరీ అకౌంట్ ఎటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ వస్తుంది. ఓకేనా? ఒకవేళ మీకు ప్రాబ్లంలో క్యాష్ కానీ బ్యాంక్ కానీ లేకపోతే బ్యాంక్ రాసుకోవాలి. ఏమొస్తుంది ఇప్పుడు ఎంట్రీ ఇక్కడ, యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు డెబిట్ సైడ్ ఏముంది ఎంట్రీలో, మెషినరీ ఉంది, మెషినరీ రాయకూడదు, దానికి ఆపోజిట్గా ఏది ఉందో అది రాయాలి. లెడ్జర్లో ఏదైతే ప్రాసెస్ మెయింటైన్ చేసామో అదే ప్రాసెస్. సో ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మీరు అసెట్ వాల్యూ ఎంత, 2,50,000 కదా, అలాగే ప్లస్ అని దిగేసాను ఇక్కడ లేబర్ ఛార్జెస్ ఉన్నాయి, యాడ్ చేయాలి అసెట్లోకి. సో ఓకే, 20,000 లేబర్ ఛార్జెస్. సో ఓకేనా? ఇప్పుడు ఎంత టోటల్ కాస్ట్ ఆఫ్ అసెట్ ఎంత వస్తుంది, 2,70,000 వస్తుంది. ఆ 2,70,000ని అమౌంట్ కాలంలో వేసుకోవాలి. మీరు ఇక్కడే డైరెక్ట్ అయినా యాడ్ చేసేయచ్చు, తర్వాత నెక్స్ట్ టు బ్యాంక్ అకౌంట్ అని రాసి లేబర్ ఛార్జ్ అని రాసుకొని అయినా రాయొచ్చు అనమాట, రెండు ఒకటి. ఇదైతే టైం సేవ్ అవుతుంది. సో ఓకేనా? సో ఇప్పుడు మనము అసెట్ని కొన్నాం, ఆ ఎంట్రీ రాసేసాం. సో ఓకే, ఇక మనం సెకండ్ మెషినరీ కొనలేదు, ఒకటే కొన్నాం కాబట్టి ఇప్పుడు దీనికి డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి ఫర్ 1 ఇయర్ కాదు. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1 ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. మనం అసెట్ ఎప్పుడు కొన్నాం, జూలైలో కొన్నాం. మనము అసెట్ ఎప్పుడైనా మధ్యలో కొన్నప్పుడు అక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు 7 ఉంది ఇక్కడ, అంటే జూలైలో కొన్నాం. ఇప్పుడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ, 9 మంత్స్ కదా, 9 మంత్స్కి డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ ప్రిపేర్ చేస్తారు డిప్రిషియేషన్, మీరు ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, క్రెడిట్ సైడ్. సో ఓకేనా? డేట్ వేసుకొని 31 మార్చ్ 2012 అని రాసుకొని ఇప్పుడు బైతో స్టార్ట్ అవ్వాలి. క్రెడిట్ సైడ్ ఎప్పుడైనా మీరు ఎంట్రీ రాసేటప్పుడు బైతో స్టార్ట్ అవ్వాలి. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తారు, ఎంట్రీ ఏమొస్తుంది ఇప్పుడు, డిప్రిషియేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు మెషినరీ అకౌంట్ వస్తుంది. ఇప్పుడు క్రెడిట్ సైడ్ మెషినరీ ఉంది కదా, మెషినరీ రాయకూడదు, ఆపోజిట్ ఏముంది, డిప్రిషియేషన్ ఉంది కదా, అది రాసుకోవాలి ఇక్కడ మీరు. సో ఓకే, డిప్రిషియేషన్ అకౌంట్ అని రాసి ఇప్పుడు కిందికి వచ్చేసి మీరు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఏంది, అసెట్ వాల్యూ ఎంత టోటల్, 2,70,000 కదా. ఇప్పుడు ఇంటూ ప్రాబ్లంలో మీకు పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 10 ఇచ్చాడు కదా, ఈ 10 మీరు ఇక్కడ మెన్షన్ చేసి బై 100తో చేయాలి. అలాగే ఇంటూ 9 మంత్స్ కదా డిప్రిషియేషన్, 9/12 అని రాసుకోవాలి. సో ఓకే, ఇప్పుడు మీకు క్లారిఫై చేస్తాను మీ డౌట్ ఏంటో. సో ఇప్పుడు అసెట్ తీసుకోండి ఫస్ట్, 2,70,000 కదా, 2,70,000 ఇంటూ 10/100 చేయాలి ఫస్ట్ మీరు. ఇది 1 ఇయర్ డిప్రిషియేషన్ మెషినరీకి. ఓకే, 1 ఇయర్ డిప్రిషియేషన్ కాబట్టి ఇప్పుడు ఓన్లీ 9 మంత్స్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఇంటూ 9/12 చేస్తే 20,250 వస్తుంది, ఇది డిప్రిషియేషన్. సో ఓకే, దీన్ని మీరు ఇప్పుడు అమౌంట్ కాలంలో వేసుకుంటే సరిపోతుంది అనమాట, 20,250. సో ఓకే, అలాగే ఇక మనము 1 ఇయర్ కంప్లీట్గా అకౌంట్స్ అనేటివి ప్రిపేర్ చేసాం. సో ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే అకౌంట్స్ అనేటివి క్లోజ్ చేసి నెక్స్ట్ ఇయర్కి మూవ్ అయిపోవాలి. క్లోజ్ చేసేటప్పుడు ఏం చేయాలి, మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేయాలి. ఏమని చేస్తాం, క్యారీ డౌన్ 31 మార్చ్ 2012 అని మెన్షన్ చేసి పర్టికులర్స్ కాలంలో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని మెన్షన్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఏ సైడ్ అయితే ఎక్కువ ఉందో ఆ అమౌంట్ని 2 సైడ్స్ ట్యాలీ చేయాల్సి ఉంటుంది. సో డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ అమౌంట్ని 2 సైడ్స్ మనం ట్యాలీ చేసుకోవాలి. సో ఓకే, ఈ విధంగా
సో ఓకేనా, ఇదే అమౌంట్ని ఇక్కడ కూడా మనం ట్యాలీ చేసుకోవాలి. ఇప్పుడు ఏ వైపు అయితే తక్కువ వచ్చిందో ఆ అమౌంట్ని 270,000 నుంచి మైనస్ చేయాలి. సో ఇప్పుడు మైనస్ చేసి చూపిస్తాను. 270,000 మైనస్ ఈ అమౌంట్ మైనస్ చేయాలి 20,250. ఎంత వస్తుంది? 249,750 వస్తుంది. ఈ అమౌంట్ని క్యారీ ఆన్ చేయాలి. 249,750. ఎస్, ఈ విధంగా ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ అనేది మనం ప్రిపేర్ చేసాం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవాలి మనం. సో ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ లైన్స్ వేసుకొని మీకు రీచ్ అవుతాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఏప్రిల్ 2012 అని డేట్ వేసుకోవాలి. సో ఇది స్టార్టింగ్ ఫినాన్షియల్ పీరియడ్ అనమాట. సో ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం రాసుకుంటారంటే 2 అని రాసుకొని బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని మెన్షన్ చేసి, ఇప్పుడు ఇక్కడ ఏం అమౌంట్ వేస్తారు మీరు, ప్రీవియస్ ఇక్కడ మనం బ్యాలెన్స్ క్యారీ ఆన్ చేసాం కదా, అదే అమౌంట్ ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది మీరు 249,750. సో ఇదేంటంటే ఫస్ట్ మెషినరీ, ఈ మెషినరీ యొక్క ప్రజెంట్ వాల్యూ అనమాట ఇది. సో ఓకేనా, ఇప్పుడు ఈ అమౌంట్ మీద మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి ఈ 2012 ఇయర్కి. సో ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇదే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే. మనం స్ట్రైట్ లైన్ మెథడ్లో ఈ అమౌంట్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చిన అమౌంట్ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం కాదు, ఓన్లీ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ మీద మాత్రమే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. సో ఓకేనా, ఇప్పుడు ఇది అసెట్ వాల్యూ ప్రెసెంట్. సో దీని మీద ఇప్పుడు మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి ఈ ఇయర్కి. సో ఓకేనా, చేద్దాం. సో క్రెడిట్ సైడ్కి వచ్చేసేయండి. సో ఇక్కడ డేట్ మెన్షన్ చేయాలి మీరు, 31st మార్చ్ అంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయింది ఇంకా 2013. అక్కడితో ఈ ఫినాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అయిపోతుంది సెకండ్ ఇయర్కి. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం వస్తారు మీరు, బై డిప్రిషియేషన్ అకౌంట్ అని మెన్షన్ చేసి మీరు కిందికి వచ్చేసేయండి ఇంకా. సో ఇప్పుడు ఈ అమౌంట్ వేసుకోవాలి, బ్రాడ్ డౌన్ వేసుకున్నాం కదా, ఆ అమౌంట్తో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఓకే, 249,750 ఇంటూ 10/100. సో ఇప్పుడు ఓన్లీ 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనము 10/100 చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుందో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇదే అమౌంట్ మీద కాబట్టి ఇప్పుడు ఇంటూ 10/100 చేద్దాం. ఎంత వస్తుంది? 24,975 వస్తుంది. ఇప్పుడు ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో వేసుకోవాలి, 24,975. సో ఓకే, ఈ డిప్రిషియేషన్ కూడా వేసేసాం. సో ఇప్పుడు ఏమి ఇంకే మనకి ఎలాంటి మెషినరీస్ లేవు కాబట్టి దీన్ని మనము క్యారీ డౌన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఓకేనా, సో క్యారీ డౌన్ ఇక్కడే చేస్తాం, 31st మార్చ్ 2013 అని రాసుకొని పర్టికులర్స్ కాలంలో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఏ సైడ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ అమౌంట్ని 2 సైడ్స్ ట్యాలీ చేయాలి. సో ఓకేనా, ఇది అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పిన అవసరం లేదు. 249,750 మెన్షన్ చేసుకొని ఈ సైడ్ కూడా సేమ్ అమౌంటే వేసుకోవాల్సి ఉంటుంది, 249,750. ఇప్పుడు 249,750 నుంచి ఈ అమౌంట్ మనం లెస్ చేసి క్యారీ డౌన్ చేసేయాలి. సో ఓకే, ఒకసారి చేద్దాం ఇప్పుడు మనం. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు 249,750 మైనస్ 24,975. సో ఎంత వచ్చిన అమౌంట్? 224,775. ఇది క్యారీ డౌన్ చేయాలి మనం ఇక్కడ. సో ఇక్కడ రాసుకున్నాం కదా క్యారీ డౌన్ అని, 224,775. సో ఓకే, ఇప్పుడు ఈ బ్యాలెన్స్ మనం నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళాలి. సో ఓకేనా, ఇప్పుడు నేను లైన్స్ వేసి మీకు రీచ్ అవుతాను నేను. ఎస్, ఇప్పుడు మనం లైన్స్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ని సెకండ్ ఇయర్కి తీసుకెళ్దాం, అంటే నెక్స్ట్ ఇయర్ అనమాట. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు 1st ఏప్రిల్ 2013. సో ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్స్ కాలంలో 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇప్పుడు ఈ అమౌంట్ వేసుకోవాలి మీరు. ఇక్కడ ఎంత వచ్చింది? 224,775 వచ్చింది కదా. ఇది ఇప్పుడు అసెట్ వాల్యూ, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇంత ఉంది. ఇప్పుడు ఇదే ఈ అమౌంట్ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి ఈ ఇయర్కి. సో ఓకే, చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసేయండి మీరు, 31st మార్చ్ 2014 ఇప్పుడు. సో ఓకే, ఓకేనా, మీరు లాజిక్ మిస్ కాకుండా ఫినాన్షియల్ ఇయర్ పాటిస్తున్నాం మనం, 31st డిసెంబర్ కాదు. సో ఓకే, బై డిప్రిషియేషన్ అకౌంట్ అని మెన్షన్ చేసుకొని ఇప్పుడు ఈ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి
2,24,775 × 10/100. సో ఓకే, ఇప్పుడు ఎంత వస్తుందో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేద్దాం మనం. సో ఓకేనా, ఇప్పుడు ఇది అమౌంట్ వేసుకున్నాం × 10/100, ఫిక్స్డ్ పర్సంటేజ్ ప్రతి ఇయర్. సో ఓకే, ఎంత వస్తుంది? 22,477. 0.5 ఉంది కాబట్టి 8 వేసుకోవచ్చు. సో ఇప్పుడు వేసేద్దాం మనం ఇక్కడ 22,478. సో ఓకే, ఎస్, ఇది మనకు డిప్రిషియేషన్ మిషనరీకి థర్డ్ ఇయర్లో. సో ఓకేనా, ఇప్పుడు మనం సింపుల్గా ఇలాంటి లేవు కాబట్టి క్యారీడ్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట, సేమ్ డేట్ ఇయర్ 2014. సో ఓకేనా, మీకు రెండు మిషన్లు ఉంటే రెండు మిషన్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, సింపుల్ ప్రాబ్లం. పైన అయితే ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఏ సైడ్ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ అమౌంట్ని టూ సైడ్స్ మనము టాలీ చేయాలి. 775 ఇదే అమౌంట్ని క్రెడిట్ సైడ్ కూడా టాలీ చేయాల్సి ఉంటుంది. 2,24,775. ఇప్పుడు ఈ 22,478 మైనస్ చేయాలి ఈ అమౌంట్లో నుంచి. సో ఒకసారి లెస్ చేద్దాం. 2,24,775లో నుంచి 22,478ని లెస్ చేయాలి. సో ఎంత వస్తుంది? 2,02,297. ఈ అమౌంట్ని క్యాడ్ ఆన్ చేయండి. 2,02,297. సో కరెక్ట్గా అమౌంట్ అనేది 297. సో ఓకే, ఇప్పుడు ఈ అమౌంట్ని మనం నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళాలి. సో ఓకేనా, మీకు లైన్స్ వేసి నేను కలుస్తాను. ఎస్, లైన్స్ కూడా వేసేసాం. ఇప్పుడు మనం ఎన్ని ఇయర్లకు వేసాం? ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇంకొక ఇయర్కి వేస్తే సరిపోతుంది అనమాట. ప్రాబ్లంలో 4 ఇయర్స్ అని చెప్పారు కాబట్టి 4 ఇయర్స్ వేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఇప్పుడు మనం వేద్దాం. సో 1 April 2014. సో ఓకేనా, ఇప్పుడు ఇక్కడ టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని మెన్షన్ చేసి బ్యాలెన్స్ ఎంత వచ్చింది అక్కడ? 2,02,297. సో ఓకేనా, ఈ అమౌంట్ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్కి, ఫినాన్షియల్ ఇయర్కి 31 March 2015. ఓకే, ఇప్పుడు బై డిప్రిషియేషన్ అకౌంట్ కిందకి వచ్చేసేయండి 2,02,297 × 10/100. సో ఓకే, ఇప్పుడు ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇదే అమౌంటే ఇంటూ 10/100, 20,229 అంటే 230 వేసుకోవచ్చు. పాయింట్ ఉంది కాబట్టి 20,230. సో కరెక్ట్ కదా? ఎస్. సో ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ మనం క్యారీడ్ ఆన్ చేద్దాం. 31 March 2015 బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని రాసి, ఇప్పుడు ఏ సైడ్ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా, దీన్ని మనం బోత్ సైడ్స్ టాలీ చేయాలి. 297 ఇదే అమౌంట్తోనే ఈ సైడ్ కూడా టాలీ చేయండి. 2,02,297. సో ఇప్పుడు 2,02,297లో నుంచి 20,230 తీసేయాలి. సో ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. సో 2,02,297లో నుంచి మైనస్ 20,230 తీసేస్తే 1,82,067 వస్తుంది. ఈ అమౌంట్ని క్యారీడ్ ఆన్ చేయాలి. 1,82,067 వస్తుంది. సో ఓకేనా, ఇప్పుడు మనం 4 ఇయర్స్ కేసేసాం. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ని మనం నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్తే సరిపోతుంది అనమాట. సింపుల్ అయిపోయింది మనకు ప్రాబ్లం అయింది ఇక్కడతో. సో నెక్స్ట్ ఇయర్కి మనము క్యారీడ్ ఆన్ చేసేద్దాం, బ్రాడ్ ఆన్ చేద్దాం. 1 April 2015. సో ఓకేనా, ఇక్కడతో మనకు ప్రాబ్లం అనేది ఎండ్ అయిపోయింది. సో ఓకే, టూ బ్యాలెన్స్ బ్రాడ్ ఆన్ అని రాసి ఇక్కడ బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. 1,82,067. సో ఇక్కడతో మనకు ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వారు ప్రాబ్లంలో మనకు ఓన్లీ 4 ఇయర్స్కి మాత్రమే మెషినరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయమన్నాడు. సో మనం 4 ఇయర్స్కి మెషినరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసేసాం ఈ విధంగా. సో మీరు ప్రాబ్లంలో ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్కి మీరు అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, సో ఇది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో ప్రాబ్లం చేసే విధానం. సో స్ట్రైట్ లైన్ మెథడ్కి ఈ మెథడ్కి డిఫరెన్స్ మీరు గమనించవచ్చు. ఒకసారి స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రాబ్లం కూడా చూడండి, మీకు మరింత క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇది 5th ఇయర్కి ఫస్ట్ మెషినరీ అంటే ఈ మెషినరీ యొక్క విలువ. సో 1st ఇయర్లో ఏమో 2,70,000 ఉంది, 15కి వచ్చేసరికి 1,82,067 ఉంది బ్యాలెన్స్ అనేది. సో ఇది
రిటర్న్ ఆన్ వాల్యూ మెథడ్ లో ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రాబ్లం చెప్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో, రిటర్న్ ఆన్ వాల్యూ మెథడ్. సో ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, అక్కడ నుంచి క్లారిఫై చేస్తాను. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇంటర్లో ఉన్న డిగ్రీలో ఉన్న వాళ్ళు కూడా చేయండి, వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా హెల్ప్ అవ్వచ్చు. సో ఓకే, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తుంటాను. సో ఓకే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ ప్రాబ్లం అండర్ రిటర్న్ ఆన్ వాల్యూ మెథడ్. బై బై నౌ, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.